స్వశక్తితో సాధికారత సమానత్వం సాధిస్తూ అన్ని రంగాల్లో రాణిస్తున్న స్త్రీ మూర్తులకు వాస్వి క్లబ్ కావలి లెజెండ్స్ మహిళా కుటుంబ సభ్యులకు అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు. ఇట్లు వాస్వి క్లబ్ కావలి లెజెండ్స్ అధ్యక్షురాలు అనుమానశెట్టి కామాక్షి, కోశాధికారి అమర విజయలక్ష్మి, కార్యదర్శి ఇన్నమూరి హేమలత. తిరుపతి జిల్లా నాయుడుపేటలో అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకలు జరిగాయి. ఈ వేడుకలకు ముఖ్య అతిథిగా సులూరుపేట ఎమ్మెల్యే కిలివేటి సంజీవయ్య విచ్చేశారు. ముందుగా మహిళలందరికీ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేసి శాలువాలతో సన్మానించారు. అనంతరమైన మహిళలతో కలిసి కేక్ కట్ చేసి సంబరాలు జరుపుకున్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే సంజీవయ్య మాట్లాడుతూ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి పరిపాలనలో మహిళలకు పెద్దపీట వేసి వారి సంక్షేమానికి కృషి చేస్తున్నారని కొనియాడారు. వైజాగ్ లో జరిగిన గ్లోబల్ ఇన్వెస్టర్స్ సమ్మిట్ కి విశేష స్పందన వచ్చిందని వివరించారు. నియోజకవర్గంలోని సజ్జ ప్రాంతంలో కూడా భారీగా పెట్టుబడులకు ఎంఈఓలు జరిగాయని తెలిపారు. రాష్ట్రాభివృద్ది ఒక సీఎం జగన్తోనే సాధ్యమని చెప్పారు. ఈ కార్యక్రమంలో వైసీపీ మహిళా నాయకురాలు, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. అది విజయవంతమైనందుకు సంబరాలు జరుపుకునే సందర్భం. 52 ఎంఐఎస్ కూర్చున్నారు, అవాహన ఒప్పందాలు కూర్చున్నారు. 13 లక్షల కోట్ల రూపాయలు ఎప్పుడు కూడా ఈ రాష్ట్ర చరిత్రలో, ఈ దేశ చరిత్రలో కూడా ఎంత ఇన్వెస్ట్మెంట్స్ ఒక దగ్గర పెట్టినా సందర్భమే లేదు. ఈ సమ్మిట్కి వచ్చిన కూడా చిన్న చిన్న వాళ్ళు కాదు. అంబానీ, అదానీ, బంగూర్, బిల్లా లాంటి గొప్ప గొప్ప పెద్ద పెద్ద ఇండస్ట్రీస్ వచ్చారు. అదాని గారు అయితే వింటున్నాము, సౌత్ ఇండియాలో జరిగిన ఈ సమ్మిట్ కి ఎప్పుడు కూడా వచ్చిన సందర్భం లేదు. ఈ పక్కనే శ్రీ సిటీ ఉంది, యూనిట్స్ ని వాళ్ళు ఇంకా డెవలప్ చేస్తానడం, ఇంచుమించు 7,075 కోట్లు ఇన్వెస్ట్ చేస్తానని చెప్పడం. ఒక ఇన్వెస్టర్ అయితే ముఖ్యమంత్రి గారి నుంచి మాట్లాడుతూ జే అంటే జగన్, జే అంటే జోష్, ఒక పారిశ్రామిక దిగ్గజం ఈ విధంగా మాట్లాడారంటే ఒక ముఖ్యమంత్రి గారి నుంచి ఎంత గొప్ప విషయం చూడండి. మరి ప్రజల వద్దకు తీసుకునే తీరు, ఈ రాష్ట్రంలో మరి ఉన్నటువంటి వాతావరణం, మరి పెట్టుబడిదారులకి ఇచ్చే రాయితీలు, అన్ని విషయాలు కలగలిపి ఆంధ్ర రాష్ట్రం ఈరోజు పెట్టుబడులు పెట్టడానికి అనువుగా ఉంది. 13 లక్షల కోట్ల రూపాయలతో 352 ఎంఓఈస్ కుదుర్చుకోవడం, 6 లక్షల మందికి ఉద్యోగాలు ఇవ్వడం. నెల్లూరు జిల్లా లింగసముద్ర మండలం మొగిలిచర్లలో కొలువైన దిగంబర అవధూత శ్రీ దత్తాత్రేయ స్వామివారి సన్నిధిలో దత్త దీక్ష ఇవ్వబడును. మండల దీక్ష మార్చి 16, 17, 18 తేదీల్లో, అర్ధమండల దీక్ష ఏప్రిల్ 5, 6 తేదీల్లో ఇవ్వబడును. స్వీకరించదలచిన భక్తులు దత్తాత్రేయ స్వామి మందిరం వద్దకు చేరుకోవాలని కోరుచున్నాము. దీక్షలో ఉన్న స్వాములకు మధ్యాహ్నం, రాత్రి వేళల్లో ఉచిత ఆహార ప్రసాదములు ఏర్పాటు చేయబడ్డాయి. ఏప్రిల్ 26న జరిగే స్వామివారి కలస మహోత్సవంలో దత్త దీక్షాదారులచే అభిషేకము చేయబడును. ఏప్రిల్ 27న జరిగే శ్రీ దత్తాత్రేయ స్వామి ఆరాధన మహోత్సవం రోజున దీక్ష విరమణ జరుగుతుంది. దీక్ష స్వీకరించి స్వామివారి కృపకు పాత్రులు కాగలరని కోరుచున్నాము. వివరాలకు 9949753615, 9908973699, 9948742865 నంబర్లను సంప్రదించగలరు. ఇట్లు వ్యవస్థాపక ధర్మకర్త.